फ्रेंड्स वेलकम टू वरलक्ष्मी व्लॉग्स नेनु मी लक्ष्मी मन वीडियो एंटंटे मसाला दोसलु मन की होटल्स बंड मीद अम्मुतुन्नप्पुडु एला उंटायो एंत कलरफुल टेस्टी क्रिस्पी एला वस्तायो अलागा मनं कूडा ग्राइंडर लो वेयकपोयिना कूडा पिंडी मिक्सीलो रुब्बिना कूडा अंते पर्फेक्ट गा मनं ईजीगा चिन्न चिन्न टिप्स फालो अयिते హ్యాపీగా చేసుకోవచ్చు. శీతాకాలంలో మనకి పిండి తొందరగా పులవదు కదా, అలా పులవడానికి కూడా 4-5 గంటల్లోనే మనకి పిండి చక్కగా పులిసి ఉబ్బిపోయేటట్టు రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతాయి. అవి ఏంటో చెప్తాను. దానికన్నా ముందుగా ఒక కప్పు మినపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నిండుగా నీళ్లు పోసి ఉంచుకోవాలి. తర్వాత అదే కప్పుతో 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. వాటిలో ఒక స్పూను మెంతులు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి నిండుగా నీళ్లు పోసి 4 అవర్స్ మినపప్పుని అలాగే ఈ బియ్యంని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఇలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దానికన్నా ముందు మిక్సీ పట్టుకునే ముందు ఏ కప్పుతో అయితే మినపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఆ అటుకులు ఒక గిన్నెలోకి వేసి ఒక్కసారి అటుకుల్ని కడిగితే పైన ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఒకసారి వాష్ చేసుకుని తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి 5-10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం పిండి గ్రైండ్ చేయడానికి ముందు 5 నిమిషాలు నానబెడితే సరిపోద్ది. ఇలా నానబెట్టుకున్నాక ఇప్పుడు మనం బియ్యంని మిక్సీ పట్టుకుందాం. ఇది వాష్ చేసుకున్న బియ్యం అన్నమాట, కడిగి శుభ్రంగా పెట్టుకున్న బియ్యము. వీటిని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా ఫైన్ గా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకుల్ని బియ్యం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, అలా బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లో నానబెట్టి పెట్టిన మినపప్పును కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ మినపిండిని కూడా బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మనకి వింటర్ సీజన్లో కూడా తొందరగా బాగా పొంగుతూ గిన్నె ఫుల్గా వచ్చేసేయాలంటే ఒక చిట్కా చెప్తాను. దీంట్లో ఒక స్పూను షుగర్ని యాడ్ చేయండి. ఇది నేను చాలాసార్లు ట్రై చేసాకే మీ దాకా తెస్తున్నాను. చాలా మంచి టిప్ అండి ఇది. మనకి వింటర్లో ఓవర్ నైట్ ఉంచినా కూడా పిండి సరిగ్గా పులవదు. ఇడ్లీలు దోశలకి, ఇడ్లీ పిండికైనా దోశ పిండికైనా మనకి చక్కగా దోశలు అయితే మంచి కలర్గా కూడా వస్తాయి. ఇలాగా ఒక స్పూను షుగర్ యాడ్ చేస్తే, షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. బాగా కలిపి మూత పెట్టి ఉంచేస్తే 4-5 గంటల్లోనే మనకి పిండి చక్కగా పొంగిపోతుంది అన్నమాట. అదండి, అది ఒక టిప్ అన్నమాట. ఇది ఇలా మూత పెట్టి ఉంచేస్తున్నాను. నేను 5 గంటల తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, 5 అవర్స్ తర్వాత గిన్నెకి చూడండి ఫుల్గా ఎలా వచ్చేసిందో. చూసారా, చక్కగా పులిసింది పిండి. ఇప్పుడు మనం దోశలు వేస్తే ఇడ్లీ పిండి అయినా అంతే చక్కగా పులుస్తుంది. వింటర్ సీజన్లో మనకి ఈ చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చూసారా ఎంత చక్కగా పులిసిందో. పిండి కూడా మనకి గ్రైండర్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలాగే వచ్చింది, మిక్సీలో రుబ్బినట్టు కాకుండా. తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కలుపుకోవాలి. సాల్ట్ మనం పిండి సగమే వాడగలం అనుకుంటే, సగం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే సగం దాంట్లోనే సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి దోశలు హోటల్ స్టైల్లో లైట్గా క్రిస్పీగా అలా రావాలి అంటే, టెక్స్చర్ కూడా అలా రావాలంటే 2 స్పూన్లు మైదా పిండిని యాడ్ చేయాలి. 2 స్పూన్లు మైదా పిండి దోశ వేయడానికి ఒక 5 నిమిషాల ముందు కలిపితే సరిపోతుంది. ఒకవేళ మైదా ఎక్కువ వద్దు, 2 స్పూన్లు వద్దు అనుకుంటే 1 స్పూన్ మైదా, 2 స్పూన్లు బియ్యం పిండి, 3 స్పూన్స్ అవుతాయి అప్పుడు. అలా కలపండి. నేను 2 స్పూన్లు మైదానే కలిపాను. చూడండి, పిండి ఉండలు లేకుండా కలిసిపోవాలి. అలా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా దోశకి మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. దానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1/2 స్పూన్ చొప్పున వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అలా లాంగ్గా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు మనకి మసాలాలు అది చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇవి ఇలాగా లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 గుప్పెళ్ళ వరకు అంటే 1 కప్పు పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఇప్పుడు అది సీజన్ కూడా, ఆ బఠానీ వేసుకోవాలి. అవి అవైలబుల్ లేకపోతే ఫ్రోజన్వి వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ ముక్కలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు దాంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న
బంగాళదుంపలు రెండు, టూ పొటాటోస్ అనమాట, మీడియం సైజు. ఉడికించి పైన పొట్టు తీసి మ్యాష్ చేసుకుని ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్, ఆయిల్ అంతా బాగా కలిసేట్టు 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసుకుని, మనకి ఈ మసాలా పొడి పొడిగా ఉంటే బాగోదు, ముద్దగా రావాలి కాబట్టి 1 పావు గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తే మనకి ఈ ఆలు అంతా కూడా చక్కగా ముద్దగా తయారవుతుంది. చూసారా కరెక్ట్గా వచ్చింది మసాలా మనకి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్క నుంచి మనం దోశ వేసుకోవడానికి దోశ ప్యాన్ని హీట్ చేసుకుందాం. దోశ తావా పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి. తావా తర్వాత మనం గరిటె పిండి వేసి అలాగా దోశ చక్కగా స్ప్రెడ్ చేసి దానిపైన 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 1 క్యూబ్ బటర్ కూడా వేసుకోవాలి. ఈ బటర్ వేయడం వల్ల మనకి దోశ చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత చూడటానికి కూడా బాగుంటుంది, కలర్ కూడా మంచిగా వస్తుందండి. బటర్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత దోశ, అప్పుడు మనం మసాలాని 1 గరిటె మసాలా ఆలు మసాలా తయారు చేసాం కదా, అది వేసి దోశని ఫోల్డ్ చేయండి. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా కలర్ఫుల్గా వచ్చిందో దోశ. ఇంకొకటి కూడా వేసుకుందాము. ఇలా పిండి వేసి చక్కగా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీనిపైన 1-2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వల్ల మనకి చాలా బాగుంటుంది టేస్ట్, బయట హోటల్స్లో వచ్చే టేస్ట్ వస్తుంది అన్నమాట. బటర్ కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది వేసి స్టవ్ని మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియంగా పెట్టి ఫ్రై చేసుకోవాలి దోశ మంచి కలర్ వచ్చేంత వరకు. చూడండి అప్పుడే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. చూసారా షుగర్ వేసాము, అటుకులు వేసాము, వీటన్నిటి వల్ల మనకి మైదా వేయడం వల్ల టెక్స్చర్ అలా వస్తుంది, ఇవన్నిటి వల్ల కలర్ కూడా వస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో మసాలా దోశ. ఇలా ఒకసారి దోశ ట్రై చేయండి, మళ్ళీ ఎప్పుడు బయట తెచ్చుకోము, అంత టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.